ఒకప్పుడు ఏంటి మనం మన పౌరుష పరక్రమాలు ఏంటి, ఎంతమంది వాళ్ళ ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు పాశారు, ప్రాణ త్యాగాలు చేశారు. మరి ఒక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఎలా ఒక రాజకీయం చైతన్యం తీసుకొచ్చారు. ప్రతి బిడ్డ అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా ఒక ధైర్యంగా బయటకు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక విప్లవం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆ తత్మారి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గన్న బిడ్డ తెలుగుదేశాన్ని మరి ఆయన దారిలోనే క్రమశిక్షణతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇవాళ మనం చూస్తే ఈ యొక్క ప్రభుత్వ విధానాలు చూస్తుంటేనేమో అసలు కనీసం వీటిని పథకాలను ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు రామారావు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైన పథకాలు, అంటే సామాన్యునికి అవసరమైనవి. అటువంటి ఒక గుడ్డ నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ బిడ్డని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుగా ఆర్థికంగా సాంఘికంగా ఏదైతే సామాజిక న్యాయం రామారావు గారు మొదలుపెట్టారో ఆర్థికంగా మొత్తం అందరూ కూడా పురోభివృద్ధి చెందే విధంగా మొత్తం విద్య కానీ వైద్యం కానీ అన్నీ కూడా జనాల ముంగిడికి తీసుకొచ్చిన మహానుభావులు వీళ్ళు, ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ బాధుడే ఈ కొత్త ప్రభుత్వం మరి ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, మరి బాధుడే బాధుడు దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కొత్త ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్ని వినాశనమే, అంటే వినాశనం కష్టం నష్టం తప్ప ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసింది ఏమి లేదు, పరిపాలించేది లేదు ఈ రాష్ట్రాన్ని. అంటే విద్య వైద్యం గుడి బడి అన్నీ కూడా వినాశనం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అన్న ప్రసక్తంగా లేదు. అలాగే ఇప్పుడు మనం ఈయనకి ఈ పరిపాలన పగ్గాలు ఇచ్చారు కదా, ఈయనకి ఏం చేయాలో తెలియదు. పరిపాలన చేత కాదు, సలహాదారులను పెట్టుకున్నాడు చుట్టూ 20-30 మందిని. వాళ్ళ సలహాలు వింటాడో వినడు, వాళ్ళకి జీతాలు ఇస్తాడు, మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు. ఆ సలహాదారులంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచగా మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు, పబ్బం గడుపుకున్నాడు మొత్తం 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ. దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని 1 కోటి రూపాయలు అప్పు చేసి, చాలా అప్పు. మీరు ఒకటి గమనించాలి, దీనివల్ల లాభం పడేది ఎవరని, మీరు కాదు మనం కాదు, లాభపడేది ఎవరు కాదు, చివరికి నష్టపోయేది రాష్ట్రమే, వినాశనమే. ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చాల్సింది ఎవరు, మనం. మీరంతా కూడా అప్పు తీర్చాలి అంటే రేపు రేట్లు పెంచుతాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే ధరలు పెంచుతాడు, పన్ను వేస్తాడు, మళ్ళీ మన నడ్డి మీద కొడతాడు. ఇంతే జరిగేది. ఏదో ఈ యొక్క నవరత్నాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ విజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని మిమ్మల్ని అందరూ నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మరొక శ్రీలంక అవుతుంది. శ్రీలంక ఈ మధ్య మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం. అక్కడ ప్రజాస్వామ్యం అటువంటిది. ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ సైకోని మనం అధికారంలో తీసుకొచ్చామో, మొత్తం టోటల్గా మన తెలుగు ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు గడు తెరవాలి, దీనికి మీరే కంకణబద్ధులు అవ్వాలి, మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకున్న ఆయుధం మీకు ఒక్కటే ఒక ఆయుధం, ఓటు. మీకు రక్షణ ఓటు.